నిఘా తెలుగు టీవీకి స్వాగతం. విజయనగరం జిల్లా కొత్తవలస మండలం కొండా డాబాలో ఉన్న వ్యాకుల మాత జాతర ఈ నెల జనవరి 27 నుండి ఫిబ్రవరి 1వ వారం 5వ తేదీ వరకు జరుగుతుందని, ఈ జాతరను అంగరంగ వైభవంగా విజయవంతం చేయాలని పాస్టర్ గొంగళ రాజు మీడియా సమావేశంలో తెలిపారు. అనంతరం ఉత్తరాంధ్ర నుండి ఈ యాత్రకు వచ్చే భక్తులకి అన్ని సౌకర్య ఏర్పాట్లు చేశామని, బస్సులు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేశామని ఈ సందర్భంగా తెలిపారు. కొండడాబా విచారణ గురువుని, మీ అందరికి తెలిసినట్లుగా ప్రతి ఏడాది ఫిబ్రవరి 1వ ఆదివారం నాడు వ్యాకుల మాత మహోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ వ్యాకుల మాత యాత్రా మహోత్సవ సందర్భంగా ముందు రోజు అనగా ఫిబ్రవరి 4వ తారీఖున ఉదయం 7 గంటలకి మహాపాదయాత్ర జ్ఞానాపురం నుంచి మహాఘనత వహించిన ప్రకాష్ ఏళ్ళు వారి ఆశీస్సులతో ప్రారంభిస్తారు. తదుపరి దినాన్న 5వ తారీఖున ఫిబ్రవరి 5వ తారీఖున యాత్రా మహోత్సవము. యాత్రా మహోత్సవానికి గత ఏడాదిలాగా ఈ సంవత్సరం కూడా ఎక్కువ మంది భక్తులు వస్తున్నారు కనుక అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నాము. పోలీస్ బందోబస్తు గత ఏడాది 250 మంది వచ్చి చాలా చక్కగా అన్ని సౌకర్యాలు చేశారు. గత సంవత్సరంలాగా ఈ సంవత్సరం ఇంకా ఎక్కువగా మెరుగు చేశాం. నీరు సదుపాయం, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ సదుపాయం, అదేవిధంగా భద్రత, అదేవిధంగా వైద్యము, అన్ని విధాల జాగ్రత్తలు తీసుకుంటున్నాము. ఇదిగో మేము చర్చి పరంగా నేను నాతో సహకరిస్తున్న ప్రసాద్ మాస్టరు సలహా సంఘ సభ్యులు.